ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఏపీలో ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, ఇకపై ఆ కొత్త రూల్ అమలు. ఏపీలో ఇంటర్ విద్యార్థులకు ముఖ్య గమనిక, ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల్లో విద్యార్థులకు ఇచ్చినట్లే ప్రభుత్వ ఎయిడెడ్ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు ఇంటర్మీడియట్ విద్యాశాఖ డైరెక్టర్ కృతికా శుక్లా అధికారులని ఆదేశించారు. ఇప్పటికే ప్రోగ్రెస్ కార్డ్ నమూనాను కాలేజీలకు పంపించారు. అయితే ఇంటర్ కూడా వృత్తి విద్యా కోర్సుల విద్యార్థులకు తెల్లరంగు, జనరల్ లో ఫస్ట్ ఇయర్ వారికి లేత పసుపు, సెకండ్ ఇయర్ వారికి లేత నీలం రంగు కార్డులను ముద్రించి ఇవ్వాలని సూచించారు. అంతేకాదు వచ్చే ఏడాది నుంచి ఇంటర్మీడియట్ లో ఎన్సీఈఆర్టీ సిలబస్ అమలు చేస్తామని మంత్రి లోకేష్ తెలిపారు. వచ్చే ఏడాది నుంచి ప్రస్తుతం మారుతున్న కాలానికి అనుగుణంగా ఇంటర్మీడియట్ ప్రశ్న పత్రాల్లో మార్పులు తీసుకొస్తామన్నారు. మరొక వైపు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు 15 నుంచి 21 వరకు త్రైమాసిక పరీక్షలను నిర్వహించేందుకు ఇంటర్మీడియట్ విద్యా మండలి షెడ్యూల్ విడుదల చేసింది. ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు 9:00 నుంచి 10:30 వరకు పరీక్ష నిర్వహిస్తారు. సెకండ్ ఇయర్ వారికి 11:00 నుంచి 12:00 వరకు రోజుకొక పరీక్ష నిర్వహిస్తారు. అంటే దసరా సెలవుల అనంతరం విద్యార్థులకు త్రైమాసిక పరీక్షలను నిర్వహించబోతున్నారు. మరొకవైపు జేఈఈ, నీట్, ఈఏపీ సెట్ వంటి పోటీ పరీక్షలకు శిక్షణకు సంబంధించి విద్యార్థులకు సామర్థ్య పరీక్షలను నిర్వహించాలన్నారు లోకేష్. గత ప్రభుత్వం 5 ఏళ్లలో ఇంటర్మీడియట్ విద్యపై కనీస సమీక్ష లేదని, మారుతున్న కాలానికి అనుగుణంగా మార్పులు చాలా అవసరమని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో సదుపాయాలపైన ఫోకస్ పెట్టాలని మంత్రి లోకేష్ అధికారులని ఆదేశించారు. విద్యా వ్యవస్థలలో అవసరమైన అన్ని మార్పులు ఖచ్చితంగా చేస్తామని, అందరి అభిప్రాయాలు తీసుకున్న తరువాతే నిర్ణయం తీసుకుంటామన్నారు. నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత వరుసగా అధికారులతో సమీక్షలు చేస్తున్నారు. విద్యాశాఖకు సంబంధించి అంశాలపై ఫోకస్ పెట్టారు. ఓవైపు సమస్యల్ని పరిష్కరిస్తూనే మరొక వైపు ప్రక్షాళన కూడా చేపట్టారు.